తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పట్టభద్రుల ఓట్లను ఆకర్షించేందుకు విమర్శలతో హీట్ పెంచుతున్నారు. మీరు ఒక్కటంటే మేము పదంటాం, మీరు పదంటే మేము వందంటామంటూ ఎవ్వరూ తగ్గడం లేదు. జిల్లాలో సభలు సమావేశాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్లడిగే హక్కు మాదంటే మాదేనంటూ ఎవరికి వారే జబ్బలు చర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిరంతరం పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఇవేమీ పట్టనట్టుగా కేంద్రం వ్యవహరిస్తుందనే విమర్శలు ఇంటా బయట వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అసమాన పనితీరు వల్ల పెరిగిపోతున్న జీడీపీకి అసలు ఫుల్ ఫామ్ ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని పెద్ద ఎత్తున సమాధానాలిచ్చారు. జీడీపీ అనగా స్థూల జాతీయోత్పత్తి. ఒక దేశంలోని ఆర్థిక కార్యకలాపాల విలువను జీడీపీతో కొలుస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అర్థం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి అనే మాట అటుంచితే తన చర్యలతో సామాన్యుల నడ్డి విరగ్గొడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో 400 రూపాయలు ఉండే గ్యాస్ 800 రూపాయలు, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలకు, డీజిల్ ప్రస్తుత ధర 89 రూపాయలు, గతంలో 80 రూపాయలుగా ఉన్న మంచి నూనె 150 రూపాయలైంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెరుగుదల ప్రతి నిత్యావసర వస్తువుపై పడుతుండడంపై పేద మధ్యతరగతి బ్రతుకులు భారమవుతున్నాయి. పసిపిల్లలు తాగే పాల ధరలపైన పెట్రోల్ ధరల ప్రభావం పడుతుంది. అచ్చేదిన్ అని జనం చచ్చేదిన్ తెచ్చారని అంతటా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమ హయాంలో జీడీపీ పెంచుతామంటే దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారనుకున్నాం, ఇలా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ పోతారని అనుకోలేదని అంటున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలపై పదునైన మాటలతో తనదైన శైలిలో విమర్శించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల నుంచైతే రెస్పాన్స్ చూశాం. ఇక బీజేపీ నేతల నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందోననే అంశం చర్చనీయాంశంగా మారింది.